What is up guys and welcome back to టామీ రీల్ అక్మౌట్ సిరీస్ గాయస్ అండ్ ఫ్రెండ్స్. ఒక సైడ్ న్యూస్ ఏంటంటే టామీ తన గోల్డ్ బిజినెస్లో చాలా లాస్ అయ్యాడు ఫ్రెండ్స్. యా తన టోటల్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 80% అయితే లాస్ అయ్యాడు గాయస్. ఎందుకంటే లాస్ యాంటోస్లో గోల్డ్ బిజినెస్ వచ్చేసి చాలా డౌన్ అయిపోయింది గాయస్. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా గోల్డ్ ప్రైస్ ఉంటుంది కదా, అదైతే సగానికి పైనే పడిపోయింది గాయస్. సో ఇంకా టామీ ఏం చేసేది లేదు, తనైతే తన బిజినెస్ వదిలేశారు గాయస్, గోల్డ్ బిజినెస్. యా ఎందుకంటే ఇంకలాగో ఫ్యూచర్లో కూడా పెరిగే ఛాన్స్ లేదు గోల్డ్ బిజినెస్. సో అందుకని అనమాట ఇంకా ల్యాన్ అయితే హోటల్కి వెళ్ళదు గాయస్, తన కార్ అయితే ఇక్కడ ఉంది. ఓకే సో పట్టుకొని ఇంకా లాస్ట్లోకి వెళ్ళే బదులు ఇదే బెటర్, టామ్ అయితే వదిలేశాడు. స్టిల్ హీఈస్ రిచ్ గాయస్. ఓకే తన దగ్గర అయితే 1000 మిలియన్ అంటే 1 బిలియన్ గాయస్. ఓకే తన దగ్గర అయితే 1 బిలియన్ ఉండేవి. సో దాంట్లో 80% అయితే పోయింది. సో ఇప్పుడు తన దగ్గర ఉన్నది కేవలం 200 మిలియన్, కేవలం కాదు ఓకే 200 మిలియన్ అంటే 20 crore గాయస్. ఓకే సో తనైతే ఒక ఆల్టర్నేటివ్ అయితే ఆలోచిస్తున్నాడు గాయస్. కానీ పర్లేదు, ఇప్పుడు ఎటువంటి బిజినెస్ లేకపోయినా టామీ రన్ అవ్వగలడు. ఎందుకంటే తన దగ్గర అదే ల్యానా దగ్గర, ల్యానా హోటల్ ఉంది కదా లగ్జరీ హోటల్, అదైతే బాగానే రన్ అవుతుంది. ఓకే బట్ అంత రిచ్ మళ్ళీ చేయలేదు బట్ హోటల్ అయితే. సో మళ్ళీ టామీ వర్క్ చేద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాడు. తనకైతే కార్ బిజినెస్ పెట్టాలని ఉంది. సో దీనికి సంబంధించి ఫ్రాంక్లిన్తో కలవడానికి అయితే వెళ్తున్నాడు. సో ఇది ఒక గుడ్ సైన్. మీరు కూడా అలా అడుగుతున్నారు కదా, ఫ్రాంక్లిన్తో కలపండి, మైకిల్తో కలపండి టామీని అని చెప్పేసి. సో ఇది ఒక మంచి టైం అని చెప్పచ్చు. కాకపోతే యా తెలిసిందే కదా 80% లాస్ గాయస్. 80% తన రెవెన్యూ మొత్తంలో 80% పోయింది. కానీ వదిలేయడం మంచిదే గాయస్, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాగో పెరగనప్పుడు. సో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి టోటల్గా మొత్తం బిజినెస్ క్లోజ్ చేశాడు గోల్డ్ బిజినెస్. నేనైతే ఇంకోవాలనుకున్నా చాలా అవుతుంది అని చెప్పేసి అనుకున్నా, బట్ టోటల్ రివర్స్ అయింది లాస్ యాంటోస్లో. బట్ పర్లేదు, 20 crore అంటే ఇంకా స్టిల్ రిచ్ అని చెప్పచ్చు. ఫ్రాంక్లిన్ దగ్గర అయితే ఫైవ్ క్రోర్ డాలర్స్. ఓకే నేనైతే ఇంకా మిలియన్స్లోనే మాట్లాడతాను కదా. ఓకే ఎందుకంటే డాలర్స్ ఎప్పుడు కూడా మిలియన్స్లోనే బిలియన్స్లోనే మాట్లాడాలి, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి క్రోర్స్లో ఇలా చెప్తూ ఉంటా. ఓకే సో ఫ్రాంక్లిన్ ఇంటికి అయితే మనం వచ్చాం ఐ థింక్. సో ఎక్కడ ఉండాలి, ఓ రోల్స్ రాయ్స్ అయితే ఎక్కడ ఉంది, యాస్ గాయస్. గాయస్ మొన్న మైకిల్ పార్టీకి వచ్చినప్పుడు అయితే ఫుల్ బియర్డ్తో ఉన్నాడు, మైకిల్కి అయితే నచ్చలేదు. సో అందుకే అనకుండా తీస్తాడు బియర్డ్ అయితే మళ్ళీ నార్మల్ లుక్లోకి వచ్చాడు. హాయ్ మిస్టర్ ఫ్రాంక్లిన్, మై నేమ్ ఇస్ టామీ. ఓకే హగ్ 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 హై ఫై కాదు, హగ్ ఇద్దాం. కమాన్ ఓకే నైస్ కమాన్ గాయస్. వీళ్ళైతే వీళ్ళిద్దరు కలిపి పెట్టబోతున్నారు గాయస్ ఇప్పుడు. ఓకే ఫ్రాంక్లిన్ కూడా తన మిన్నీ కూపర్ షోరూమ్ని అయితే తీస్తాడు. సో కమాన్ మిస్టర్ ఫ్రాంక్లిన్ గేడింద. ఓకే ఫ్రాంక్లిన్ అయితే ఎక్కాడు. 1 సెకండ్, మనం అయితే వే పాయింట్ సెట్ చేద్దాం. ఆ ప్లేస్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ, ప్లేన్ క్రాషెస్ జరిగినాయి కదా, ప్లేన్ క్రాషెస్. సో అదే ప్లేస్ కాదు. సో తను కొంచెం దగ్గర అంతే. ఓకే అక్కడైతే ల్యాండ్ ఉంటుంది, చాలా పెద్ద ల్యాండ్ గాయస్. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు టామీ అండ్ ఫ్రాంక్లిన్. చాలా మంచి డెసిషన్ గాయస్ ఏదైతే టామీ తీసుకున్నది. ఎస్ గాయస్ ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ రేపటి ఎపిసోడ్ అయితే కన్ఫర్మ్ చూడండి, ఎందుకంటే ఈసారి షోరూమ్ బిల్డ్ చేయడానికి ఎటువంటి లేట్ చేయడం లేదు. సో రేపే ఆ పెద్ద షోరూమ్ గాయస్, చాలా పెద్ద షోరూమ్, ట్రస్ట్ మీ. ఓకే ట్రస్ట్ మీ గాయస్, అది చాలా పెద్ద షోరూమ్ అండ్ ఆల్మోస్ట్ 5 to 10 మోడల్ కార్స్ అయితే అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఓకే సో లాస్ సాంటోస్ సిటీ అయితే చాలా మారిపోతుంది, ఎందుకంటే ఆ బిజినెస్ చాలా అంటే అంత రిచ్ చేయదు వెళ్ళిన. ఓకే గాయ్ ఎందుకంటే ఊరికే డబ్బులు వచ్చేసినా మనకి ఎక్కువ ఉండదు దీంట్లో. ఓకే సో స్లో అర్నింగ్. ఓకే కాకపోతే షోరూమ్ మాత్రం చాలా పెద్దది గాయస్, మీరు మాత్రం రేపు ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓకే మిస్ అయితే మాత్రం నేనే చేయలేను గాయస్. యా బడీ బడీ ఓకే యూ కెన్ ప్యాస్ నౌ. ఓకే అండ్ ఫ్రాంక్లిన్ అయితే తన మినీ కూపర్ షోరూమ్ కూడా తీసాడు. తనైతే ప్రస్తుతానికి ఆన్లైన్ చేశాడు ఒక 2 డేస్ నుంచి, 2 డేస్ అయిందంట తీసి. తన ఐడియా కూడా ఏంటంటే ఒక పెద్ద షోరూమ్ పెడదామని చెప్పేసి, ఒక పెద్ద షోరూమ్, దాంట్లో ఒక 5 to 10 మోడల్ కార్స్ అయితే అవైలబిలిటీలో ఉండేలా చేయాలని చెప్పి ఫ్రాంక్లిన్ ఒక డ్రీమ్. బట్ అంత పెద్ద అమౌంట్ పెట్టే ధైర్యం ఫ్రాంక్లిన్కి లేదు, ఎందుకంటే పోతే ఒకేసారి పోతుంది గాయస్. ఇంకా ఫ్రాంక్లిన్ ఇంకేం చేయలేడు అన్నమాట. గాయస్ కమాన్,
దీస్ గాయస్ ఆర్ కేర్లెస్. వన్ సెకండ్ బడీ, వన్ సెకండ్ అందువల్లనే. ఓకే గాయస్, అదైతే ల్యాండ్ చాలా పెద్దది. ఈరోజు కేవలం మీకు ల్యాండ్ చూపిస్తా. ఓకే, కాకపోతే ఇప్పుడు చూడండి గాయస్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నదానికి రేపు ఉన్నదానికి డిఫరెన్స్ మీకు తెలియాలి కదా. సో అంతేకాకుండా ఇంకా ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే అక్కడికి, ఓకే మనం అయితే వే చేంజ్ అయిపోయాం. ఓకే నో ప్రాబ్లం, ఇలా వెళ్దాం. చాలా పెద్ద ప్లాన్ ఉంది గాయస్, ఎందుకంటే 5 to 10 మోడల్ కార్స్ అయితే అక్కడ ఉండిపోతున్నాయి. ఓకే, దాంట్లో మినీ కూపర్ కూడా ఉంటుంది గాయస్, డోంట్ వరీ. బైక్స్ మేబీ అవైలబిలిటీకి రాకపోవచ్చు ఓన్లీ కార్స్ కోసం, కానీ చాలా పెద్ద షోరూమ్ గాయస్, ట్రస్ట్ మీ. ఓకే, రేపటి ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఇన్నిసార్లు మిస్ అవ్వకండి అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు మీకు. అండ్ రేపటి ఎపిసోడ్కి అయితే కన్ఫామ్గా మీరు లైక్స్ చేయాలి గాయస్, కన్ఫామ్గా. ఎందుకంటే దాని గురించి, ఆ షోరూమ్ గురించి నేను 4 డేస్ నుంచి కష్టపడ్డాను దాన్ని తేవాలని చెప్పేసి. సో యూ హ్యావ్ టు హిట్ లైక్ బటన్. ఓకే గాయస్, టుమారో. ఓకే, ఏమవ్వలేదు, థ్యాంక్ గాడ్. చూసారు గాయస్, ఇంకా మినీ కూపర్స్ అయితే రన్ అవుతున్నాయి, ఆన్లైన్ బిజినెస్ ఉంది కాబట్టి. ఓకే, టామ్ అయితే చాలా మంచి పని చేశారు, ఎందుకంటే ఫ్రాంక్లిన్కి ఆల్రెడీ బైక్స్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మినీ కూపర్ బిజినెస్, ఓ మ్యాన్ బడీ, ఈరోజన్నీ కూడా క్లోజ్ కాల్స్. మనం అయితే దగ్గరికి వచ్చేసాం, అక్కడ ఏమేమి కార్లు ఉన్నాయో కూడా మీకు సర్ప్రైజ్ గాయస్, సర్ప్రైజ్. ఓకే, ఒకటైతే కన్ఫర్మ్ మినీ కూపర్. ఓకే, మిగతావి మాత్రం సర్ప్రైజ్ గాయస్. ఓకే, ఇప్పుడు వరకు మీరు చూడడమే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తా, మేబీ సమ్ ఇండియన్ కార్స్ ఆల్సో. ఇండియన్ కార్స్ అంటే హోండా సంథింగ్ లైక్ దాట్. వన్ సెకండ్, మనం అయితే ఇక్కడ దిగుదాం. గెట్ డౌన్ మిస్టర్ ఫ్రాంక్లిన్. సో వీళ్ళిద్దరికి ఈ పర్సన్ నాకైతే బెస్ట్ అనిపిస్తుంది గాయస్. ఓకే, మీరైతే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పాలి, ఎందుకంటే వీళ్ళిద్దరిని ఎలా పరిచయం చేసినందుకు. అండ్ ల్యాండ్ అయితే ఇదే గాయస్, యా ఇదే ల్యాండ్. వన్ సెకండ్, ఇక్కడ నుంచి ఇదంతా కూడా బిల్డ్ అవుతుంది. కమాన్ మిస్టర్ ఫ్రాంక్లిన్, బి ఫాస్ట్. చూడండి గాయస్ ఎంత పెద్దదో మీకు జస్ట్ ఇమాజిన్. ఓకే, ఇప్పుడు నేను పరిగెడుతున్న చోటంతా కూడా షోరూమ్ వస్తుంది గాయస్. ఓకే, సో ఇదంతా కూడా షోరూమ్ గాయస్, ఇప్పుడు నేను పరిగెట్టిందంతా కూడా షోరూమే. ఓకే, అంటే ఇక్కడ దాకా కూడా రావచ్చు. సో చూసారా ఎంత పెద్దదో, అక్కడి నుంచి ఇదంతా కూడా. ఓకే, ఇదంతా కూడా షోరూమే గాయస్, ఇది కూడా షోరూమే, ఈ పార్కింగ్ స్లాట్ కూడా షోరూమే గాయస్. అండ్ సమ్ గార్డెన్ ఇక్కడ రావచ్చు, ఒక చిన్న గార్డెన్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ రేపటి ఎపిసోడ్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది గాయస్. ఓకే, మిస్టర్ ఫ్రాంక్లిన్, వేర్ ఆర్ యూ? ఓకే ఓకే, తనైతే ఇక్కడ ఉన్నాడు. కేర్ఫుల్. ఓకే ఓకే ఓకే, మిస్టర్ ఫ్రాంక్లిన్ కమ్ ఆన్ రండి. అక్కడైతే చాలా కార్స్ అయితే పెట్టబోతున్నాను గాయస్, యా దట్ ఈస్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఓకే, ఇంకా దాన్ని సర్ప్రైజ్ ఉంచుతాను మీకు. సో రేపటి ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గాయస్, మీరైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పాలి నేను చేసిన ఈ పనికి, ఎందుకంటే ఎలాగో గోల్డ్ బిజినెస్ లాస్ వచ్చింది కాబట్టి టోటల్గా క్లోజ్ చేయడం బెటర్. గెట్ ఇన్ ఫ్రాంక్లిన్. ఇప్పుడైతే మనం ఫ్రాంక్లిన్ ఇంటికి తీసుకువెళ్ళి ల్యానా కూడా పరిచయం చేద్దాం గాయస్. ఓకే ఓకే, మేబీ ల్యానా హోటల్లో ఉండొచ్చు, ఐ థింక్ సో. ఓకే, హోటల్లో కాదు, మేబీ ఇంట్లోనే ఉండొచ్చు. ఇంకా తను ఈరోజు అయితే హోటల్కి వెళ్ళాలని చెప్పింది. బాగుంది సార్, సారీ గాయస్, ఏమైనా మైక్ సౌండ్స్ వస్తే మాత్రం ఐఎమ్ సారీ, ఎందుకంటే నేను కరెక్ట్గా ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళకన్నా గుర్తు వస్తే. మనం అయితే ఇంటికి వే పాయింట్స్ వచ్చాయి గాయస్, ల్యానా కూడా పరిచయం చేద్దాం. ఫ్రాంక్లిన్ అయితే ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ కాబట్టి, ల్యానా మాత్రం చాలా కామ్గా తన హోటల్ వర్క్స్ అయితే చేసుకుంటుంది. అండ్ ఎంప్లాయీస్ని అయితే చాలామంది అక్కడ ఎంప్లాయ్ చేసింది, చాలామంది అయితే అక్కడ పెట్టింది ప్లాన్ అయితే. సో తనైతే రెస్ట్ తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు హోటల్కి వెళ్ళచ్చు. సో అందుకని అనమాట రెస్ట్ తీసుకుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా చాలా బిజీగా తిరిగింది గాయస్, మీకు కూడా తెలుసుది. యా సో తనకైతే కొంచెం రెస్ట్ కావాలని చెప్తూ ఉంది. అండ్ చాలామంది అడుగుతున్నారు టామీ డాటర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. డాటర్ గురించి అయితే ట్రై చేశాం గాయస్, యా కానీ డాటర్ అయితే పని అవడం లేదు, అంటే సరిగ్గా వర్క్ అవడం లేదు. సో ఇక టామిక్ అయితే డాటర్ లేరు అనుకోండి గాయస్. ఓకే, మీరు టామిక్ అయితే డాటర్ లేరు అనుకోండి, బట్
సన్ అయితే ఉన్నాడు అనుకోండి. ఓకే, సన్ గురించి అయితే ట్రై చేస్తున్నా, మేబీ ఒక పట్టచ్చు, ఒక 10 డేస్ వరకు పట్టచ్చు, మేబీ టైం అయితే ఒక 10 డేస్. గైస్ చూసారా, ఇదైతే ఫార్చ్యూనర్. వావ్. అండ్ రేపటి ఎపిసోడ్ కూడా చూడండి గైస్ మైకెల్ది, ఎందుకంటే మైకెల్ అండ్ ఫ్రాంక్లిన్ వీళ్ళిద్దరూ కూడా కలిపి ట్రెవర్కి అయితే ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అదేంటో మీకు బాగా తెలుసు, ఎందుకంటే ఓకే మీకు తెలీదు, నేను చెప్పను గైస్ ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తే రేపు ఏముంటుంది. ఓకే, అండ్ నేను అప్పుడప్పుడు ఇది పెడుతున్నాను కదా కార్ ఓటింగ్స్, దాంట్లో విన్ అయ్యాక చాలామంది వచ్చి డిస్లైక్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను గైస్, నేనైతే పట్టించుకున్నాను, సింపుల్గా చెప్తున్నా, ఎందుకంటే లైక్స్ చేసే వాళ్ళని నేను ఎప్పుడు పట్టించి ఉంటాను, డిస్లైక్స్ ఇద్దరు ముగ్గురు చేస్తానని చెప్పేసి ఒక 30-40 మెంబర్స్ లైక్ చేస్తున్నారు, వాళ్ళని నేను నెగ్లెక్ట్ చేయలేను. సో ఇదే నేను ఉండే విధానం, సో డిస్లైక్స్ ఎప్పుడు కూడా నేను పట్టించాను గైస్. ఓకే, సో వాళ్ళకైతే సింపుల్గా ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, గెట్ ఇన్ ద గ్యారేజ్. ఓకే, కమ్ ఆన్ సర్ రాంగ్ లే డ్యామ్. ఓకే లేనా లేనా లేనా, వేర్ ఆర్ యు లేనా, కమ్ గైస్ లేనా, టీవీ చూస్తుందా లేనా? ఓ మ్యాన్, అక్కడ ఉంది గైస్ లేనా. కమ్ ఆన్ సర్ రాంగ్ లే, మీకైతే నా వైపు పరిచయం చేస్తాను, అండ్ నా సన్ అయితే ఫ్యూచర్లో రాబోతున్నాడు గైస్. ఓకే, టామీ సన్. ఓకే, సో లేనా, హే బేబ్, ఇతనే నా కొత్త బిజినెస్ పార్ట్నర్ ఫ్రాంక్లిన్. సో ఓకే, మనమైతే ప్రస్తుతానికి ఫ్రాంక్లిన్లో షిఫ్ట్ అవుతాం గైస్, 1 సెకండ్. గైస్ మనమైతే ఫ్రాంక్లిన్లోకి అయితే షిఫ్ట్ అయ్యాం, సో హైఫై అవుతాం గైస్. ఓకే, కొంచెం దూరం ఉంది ఫ్రాంక్లిన్. ఓకే, టామీ అయితే ఫీల్ అవుతాడు, చూసారు గైస్ సీరియస్గా పెట్టింది గైస్ లేనా. హాయ్, ఐ ఆమ్ టామీస్ బిజినెస్ పార్ట్నర్. సో ఏం చేద్దాం, హైఫై హైఫై. ఓకే ఓకే లేనా, ఇవ్వలేదు. ఓకే, ఎందుకంటే తను యాడ్ ఆన్ పెట్టు కాబట్టి. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటాను గైస్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, నేను ప్రతి వీడియో చెప్పలేదు. ఓకే, ఎపిసోడ్ అయితే లైక్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.